వేసే ఓటు కాదు బిడ్డ, ఇది సీక్రెట్గా వేసే ఓటు, తప్పకుండా వాళ్ళ ఆత్మను ఆవిష్కరిస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నేను నా గురించి ఇవాళ మోడీ గారి గురించి చెప్తా, గంట చెప్తాం, కానీ మాకు మళ్ళీ వేరే మీటింగ్ ఉంది కాబట్టి నేను ఆ జోలికి పోను. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే, నాలాంటి వాడు 24 సంవత్సరాల రాజకీయాలు ఉండబట్టి ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉన్నా, ఎక్కడ ఏ సంఘం ఉద్యమాలు చేసినా, ఎక్కడ భంగపడ్డ వాళ్ళు బాధపడ్డ వాళ్ళు టెంట్ వేసి ఉద్యమాలు చేసినా, ఆ టెంట్ల కింద మాట్లాడిన వాళ్ళం, సంఘీభావం చెప్పిన వాళ్ళం, ఆ గొంతుకకి గొంతైన వాళ్ళం మేము. రేపు వీళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీకి ఓడేయాలి. ఏమడగాలి? అంతకుముందు అంటే ఆయన ప్రశ్నించే గొంతు, నువ్వు ఎక్కడ ప్రశ్నిస్తావు? ఇప్పుడు పిల్లి లేకుండా ఉంటావు నువ్వు, ప్రశ్నించి ఎక్కడ నువ్వు పిల్లి లేకుండా ఉండాల్సిందే. లేమా? మేము లేడు అమ్మా ఆరు రమేష్ గారు అధికారం ఉండడం కానీ పిల్లి లేకుండా తప్ప తిరుగుబాటు చేస్తారని ప్రశ్నించి నడవదు. నేను నాది నడిచింది. 2015లో మొట్టమొదటిసారిగా ఆర్థిక మంత్రిగా ఉండి మున్సిపల్ కార్మికులు సమ్మె చేసిన నాడు, 1700 మంది కార్మికుల్ని రిమూవ్ చేసిన నాడు, నా కార్మికుల జీవితాలే ముఖ్యమని చెప్పి నేను పోయిన వాళ్ళ సమ్మెకు పోయి నేను సంఘీభావం చెప్పి వచ్చాను. నేను నా మంత్రి పదవి కంటే కూడా నేను పెట్టిన సంఘం కాబట్టి, నేను గెలిపించిన సంఘం కాబట్టి, వాళ్ళు గరీబోళ్ళు కాబట్టి, ఆకలితో ఉన్నవంతో పెట్టుకోకూడదు సోయుల్లోని కాబట్టి మేము ఆనాడు పోయినాము. అధికారంలో ఉండి ఆర్థిక మంత్రి ఉండిపోయినా నేను, పరిష్కరించాల్సిన స్థాయిలో ఉండిపోయినా నేను. కానీ ఎంతమంది చేయగలుగుతారు అట్లా? ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిండ్రు, సమ్మె చేస్తే హుకుం జారీ చేసిండ్రు, మీకు తెలుసు, సంఘం రద్దు చేయమని రద్దు చేసిండ్రు, అశ్వత్థామరెడ్డి రిజైన్ చేయాలి రిజైన్ చేసిండ్రు, మిమ్మల్ని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని చెప్పిండు, 39 మంది చనిపోయినరు. కానీ మేము పోయినాం, మా పదవి కాదు ముఖ్యం, ఇక మా ఆర్టీసీ కార్మిక సంఘీభావం పోయింది. నేను స్టేట్మెంట్ ఇచ్చిన ఆనాడు. నా స్టేట్మెంట్ ఏంటంటే, అరే సంఘాలు ఎప్పుడో పుట్టినాయి, సంఘం ఇవాళ ఉన్నది రేపు కూడా ఉంటుంది. భంగపడ్డోళ్ళు బాధపడ్డోళ్ళు హక్కుల కోసం పోరాటం చేసే వాళ్లకు జీవితాంతం రెండు బాధ్యతలు ఉంటాయి. ఒక భుజం మీద కుటుంబాన్ని పోషించే బాధ్యత ఉంటుంది, ఇంకో భుజం మీద వాళ్ళ హక్కుల కోసం పోరాడే బాధ్యత ఉంటుంది. ఆ పోరాడే వాడికే నా మద్దతు అని చెప్పాను. నేను ఆర్థిక మంత్రిని అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన కూడా మాట్లాడాను. కొంతమంది విధవలు మాదానిలేవుడికి ఇట్లా మాట్లాడుతున్నాను కూడా అన్నాడు, భరించినాం. ఒక సందర్భంలో కోపం అయితే ఏ జెండాగా ఉండనని చెప్పాను. నేను ఎవరు రాను నీ జెండాగా ఉండదు, ఈ ప్రశ్నించే గవాలు నీ అధికారం రాగానే నువ్వేం చేస్తావా అనేది నీ మీ చరిత్ర ఏంది, మీ కథ ఏంది, మీరు చెప్పుకో. మేము ఎక్కువ దాకా చెప్పుకోం, కానీ ఇవాళ మీకు హామీ ఇస్తున్నాం, రేపు మీ సమస్యలకు అండగా ఉండేటువంటి నేను. రేపు మీకు ఏ అవసరం ఉన్నా కూడా వాలిపోటాలు మేము కాబట్టి, గట్ల ప్రయారిటీ కూడా ఓటు ఉంది కాబట్టి ఏ చేద్దామని చెప్పు. నీకు రెండో ఓటు ఎత్తుంది, మూడో ఓటు ఎత్తుంది చెప్పు, తప్పేముంది. మా ప్రయారిటీ ఓటు ఉంది, మాకు మమ్మల్ని దబాయించకండి అని చెప్పండి. మీరు ఇవాళ రాత్రే చెప్తే ఇంత గొప్పగా స్పందించి ఇవాళ మీరు ఇంత గొప్పగా మాకు సంఘీభావం చెప్తా ఉన్నారు, డెఫినెట్గా మీకు సంపూర్ణంగా అండగా ఉంటామని చెప్పి మళ్ళీ మాటిస్తున్నాం.